ओके పిల్లలు ఈ రోజు మనము 10 గురించి డ్రాయింగ్ గీయడం ఎలాగో నేర్చుకుందాం 10 తోటి ఒక పిక్చర్ ని గీయడం ఎలాగో నేర్చుకుందాం స్టెప్ 1 లో మనము 10 స్టెప్ 1 లో మనము 10 రాశాము అలాగే స్టెప్ 2 లో 10 గీశాము 10 గీసిన తర్వాత పక్కనే మనము ఇంకొక గీత గీయాలి మరి ఏం గీయడం నేర్చుకుందాము 10 తోటి అంటే కెమెరా మనం మూడో కన్ను అని పిలుస్తాం కెమెరాను మనము మూడో కన్ను అని మనము పిలుస్తాము ఎట్లా అంటే ఇప్పుడు 10 గీశాం కదా 10 గీశాం కదా 10 పక్కనే ఇంకొక గీత గీశాము గీసిన తర్వాత ఇట్లా బాక్స్ లాగా గీసేసుకోవాలి ఓకే బాక్స్ లాగా గీసేసుకున్న తర్వాత మధ్యలో రౌండ్ ఉంటాయి కదా ఇంకొక రెండు చిన్న రౌండ్లు పెట్టుకోవాలి అలాగే స్టెప్ 3 లోకి మనము వెళ్దాం ఓకేనా స్టెప్ 3 లో 10 పెద్దగా గీయాలి ఓకేనా 10 గీసిన తర్వాత పక్కన ఒక గీత గీసి మనం ఏం చేద్దామంటే ఈ రకంగా మీరు ఇట్లా గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఏం చేస్తాము మధ్యలో రౌండ్ గీద్దాం ఈ రకంగా మనము రౌండ్ గీద్దాం కెమెరా ఎలా ఉంటుందో తెలుసు కదా ఇక్కడ చిన్న బటన్స్ లాగా పెట్టుకోవాలి ఇక్కడ కూడా మనం బటన్స్ లాగా మనం పెట్టుకోవాలి ఓకేనా పైన ఒక ఇట్లా మనం కెమెరా మెడల్ వేసుకుంటాం కదా క్లాత్ లాగా అలా గీయడం నేర్చుకోవాలి చూసారా ఎంత అందంగా మనం కెమెరాను మనం గీసామా ఓకే 10 నుంచి అందంగా మనం ఒక కెమెరాను మనం గీసుకోవడం జరిగింది 10 నుంచి మనము ఇంతకుముందు 1 నుంచి వెళ్ళి 10 వరకు డ్రాయింగ్ గీయడం ఎలాగో నేర్చుకుందాం ఓకేనా నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ క్లాసులలో కూడా మనము ఏం చేద్దామంటే 1 నుంచి 10 వరకు నేర్చుకున్నాము 11 గురించి 12 గురించి ఇలా రకరకాలుగా అనేక చిత్రాలు గీసుకునే అవకాశం మనం ఉంటుంది అలాగే ఏ నుంచి జెడ్ వరకు తెలుగు అక్షరాలు ఆ నుంచి రా వరకు కూడా మనము అనేక చిత్రాలు గీసుకునే అవకాశం ఉంటుంది డ్రాయింగ్ ద్వారా మనము అక్షరాలతోటి నంబర్లతోటి క్రియేటివిటీ ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక బొమ్మ గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓకే పిల్లలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియోలు డ్రాయింగ్ పైన చాలా ఇంకా డ్రాయింగ్ పైన అనేక టిప్స్ నేర్పడం జరుగుతుంది ఆ వీడియో గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పిల్లలు నెక్స్ట్ వీడియోలో మరి మనం మళ్ళీ కలుద్దాం ఓకేనా